అలాగా అయితే ఈ మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ తెలియకుండానే మైండ్ లో ఎక్కడో ఒక విత్తనం అలా నాటేసాయి అయితే అంతే. మూవీస్ పరంగా. సో అక్కడ నుంచి అన్నపూర్ణ ఫిల్మ్ ఎస్ స్కూల్. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా, 2 ఇయర్స్ మాస్టర్స్ చేశాను, డైరెక్షన్ ఎడిటింగ్లో చేశాను. ఏదైతే టీం ఉందో మొత్తం నా క్లాస్మేట్స్ ఇప్పుడు. ఓకే, సో అక్కడ ఇంకా రూట్ కాస్త ట్రీ అయిపోయింది. కొంచెం ఈజీ అయింది మేకింగ్, ఎక్కడ స్టంట్ కూడా ఎక్కడైనా చేయలేదు ఎవరి కింద. నేను ట్రై చేశాను కానీ అప్పుడు ఎవరు తీసుకోలేదు, ఫిల్మ్ ఓకే స్కూల్ స్టూడెంట్ కదా అన్నట్టు. సో నేనే ఓకే. ఇంకా ఓన్గా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని అలా అలా ఒక వెబ్ సిరీస్ చేసుకోవడం అలా. కానీ నార్మల్లీ ఫస్ట్ ఎవరైనా ఈ మూవీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, ఇప్పుడంటే మనకి ఓటీటీస్ ఇవి వచ్చేసి వెబ్ సిరీస్కి కూడా అఫ్ కోర్స్ చాలా ఐడెంటిటీ అన్నది వస్తూ ఉంది. ఎందుకంటే దానికి మనం సరే మీద మన దగ్గర లూజర్ అనుకోండి డైరెక్ట్ చేసిందే, ఇంకా ఫ్యామిలీ మ్యాన్ ఆ డైరెక్టర్స్కి అయితే ఆల్మోస్ట్ ఏ మూవీ డైరెక్టర్కి తక్కువ క్రేవ్ ఏమాత్రం ఉండదు. అవునవును. యా, బట్ ఎవరైనా మామూలుగా ఈ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు కదా, అంటే ఒక ఆపర్చునిటీ ఉండాలి కదా ప్రూవ్ చేసుకోవడానికి. అంటే మీరు అటు సైడ్ ట్రయల్స్ అవి ట్రై చేశారా? చేశానండి, వర్కౌట్ అవ్వలే. అంటే నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా నేను సినిమా చేద్దాం అనుకున్నా, అప్పుడే బయటికి వచ్చా 2017లో. ఒక 6 మంత్స్ ట్రయల్ చేశా, వర్కౌట్ అవ్వలే. దెన్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకున్నాంలే, వాళ్ళ తప్పు కూడా లేదు. నా టాలెంట్ చూపెట్టాలంటే నాకు కంటెంట్ కావాలి. అలా నేను ఒక వెబ్ సిరీస్ అనేది అప్పట్లో కొత్తగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మాదే సెకండ్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది అనుకుంటా ఆ టైంలో. ఇండియాకి అప్పుడు ఇంకా ఇంట్రడ్యూస్ కూడా కాలేదు వెబ్ సిరీస్. మేము షూట్ చేసే టైంలో ఓకే. మేమందరం డబ్బులు వేసుకొని మా క్లాస్మేట్స్ అందరం షూట్ చేసాం ఎక్కడికి పోరు అని. తర్వాత నాకు లూజర్ వచ్చింది, బిగ్ ఆపర్చునిటీ అది. ఇప్పుడు ఆఫ్టర్ లూజర్ ఐ థింక్ ఐ గాట్ లైక్ 2-3 మూవీస్ రెడీ, సో లైన్డ్ అప్, ఐఎమ్ హ్యాపీ. సో లూజర్ వచ్చింది కాబట్టే కదా నాకు ఫిలిమ్స్ అవును వచ్చాయి. సో ఎండ్ ఆఫ్ ద కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఓటీటీ కూడా చాలా గ్రో అవుతుంది ఈక్వల్ టు ఫిలిమ్స్. ఎంత టైం స్పెండ్ చేశారండి అంటే మూవీ డైరెక్షన్ పరంగా టైం అన్నది అప్పుడు ఆ ట్రయల్స్లో? నాకు 6 మంత్స్ చేశాను అంతే, సిక్స్ సిక్స్ సెవెన్ మంత్స్ మంత్స్ చేశాను. అంటే అర్థమైపోయింది ఇంకా మనం ఏదో ప్రూవ్ చేసుకొని రావాలి అని. సో అట్లా స్టార్ట్ చేశాను. సీజన్ 1కి ఎంత టైం పట్టిందండి అండ్ సీజన్ 2కి అంటే మనకి? సీజన్ 1కి హోల్ ప్రాసెస్ ఒక 8 మంత్స్ పట్టింది ఫ్రమ్ ప్రీ టు పోస్ట్. ఓకే సీజన్ 2 అయితే 6 మంత్స్లో అయిపోగొట్టాం. సో ఫైవ్ ఓకే. మంత్సే ఇన్ఫ్యాక్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేసాం, డిసెంబర్కి ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. యా 70 డేస్ ఆఫ్ షూట్ కంటిన్యూస్, నో దివాలి నో దసరా షూట్ అన్ని చేసాం సెట్లోనే. అన్ని సెట్లోని. ఇంకా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండే, యాక్టర్స్ అందరు ఆల్రెడీ సీజన్ 1 సక్సెస్ తర్వాత చేసాం కాబట్టి ఎక్కడ మాకు బోర్ ఉండేది అని, ఎక్కడ మిస్ అయ్యాం మన ఫ్యామిలీ ఇంట్లో అని ఎక్కడ లేదు. సో మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఇప్పుడు కలుస్తుంటాం రెగ్యులర్గా, అంటే సీజన్ 2 లేకముందు కూడా చాలాసార్లు కలిసాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా అయ్యారు. ఇప్పుడు నేను ఏ మూవీ చేసినా వాళ్ళు హిట్ అవ్వాలి అని వాళ్ళే కోరుకుంటారు ఫస్ట్. సో అలాంటి నాకు ఒక ఫ్యామిలీ వచ్చింది లూజర్ వారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ టైటిల్ పడడానికి ఏంటండి రీజన్? అసలు లూజర్ అంటే కదా. కథ అదే కదా, ప్రతివాడు ఓడిపోవాలి గెలవాలంటే, ఆ పాయింట్ నేను తీసుకుందే ఆ లూజర్ అని. అంటే విన్నప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఎవరైనా నార్మల్లీ విన్నర్ కొంచెం దానంటే ఆ అవునవును పాజిటివ్, ఇది అవును, లూజర్ అంటే ఏంటబ్బా అన్న ఆ ఇది అదే ఆ కూడా క్యూరియాసిటీ ఉంది. నాకు. చూడ చూసారు అట్లీస్ట్ సో టైటిల్ వల్లనే, బట్ కథ చూసాక అర్థమైపోతుంది టైటిల్ ఎంత యాప్ట్గా ఉందని. మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన విషయం ఏది 2 సీజన్స్ అప్పుడు డైరెక్షన్ పరంగా? నాకు రైటింగ్లో కొంచెం ఛాలెంజింగ్ ఉండే, అంటే డైరెక్షన్ అయితే నాకేం పెద్ద అనిపించలేదు. రైటింగ్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్. 3 క్యారెక్టర్స్ని మనం స్క్రీన్ ప్లేలో చూపెట్టాలి, ఇంటర్లింక్ చేయాలి, దట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్. ఇంకా డైరెక్షన్ అంటే ఆల్రెడీ చేశాను కదా, కాన్ఫిడెన్స్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ షిండే గారు వచ్చేటప్పుడు కొంచెం ఓకే సీనియర్ యాక్టర్ వచ్చారు అని, బట్ ఒక ఫస్ట్ డే తర్వాత అతను కూడా మనకు సింక్ అయిపోయాడు మా స్టైల్ ఆఫ్ మేకింగ్కి. ఇక్కడ డైరెక్షన్ వైజ్ అయితే ఛాలెంజెస్, బట్ ప్రొడక్షన్కి ఇన్ఫ్యాక్ట్ ప్రొడక్షన్కి చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే 90 డేస్లో 70 డేస్ షూట్ చేయాలి అంటే ఐ థింక్ చంద్ర అండ్ దిస్ పీపుల్ స్పెక్ట్రమ్ మీడియా డిడ్ వెరీ గుడ్ జాబ్. అంటే వాళ్ళకి ఎక్కువ ఛాలెంజింగ్, నాకేముంది షెడ్యూల్ వేయడం వెళ్ళిపోవడం, బట్ దే డిజర్వ్ మోర్ దెన్ మీ ఇన్ ఛాలెంజింగ్ పార్ట్లో సీజన్2కి. మీకు అవన్నీ అరేంజ్ చేసి అరేంజ్ పెట్టడం. చేయాలి కదా అన్ని యాక్టర్స్ని అన్ని. మాకు ఎక్కడ కూడా డేట్స్ కూడా ప్రాబ్లం అవ్వలేదు, అందరు ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కాబట్టి లక్కీగా అందరు డేట్స్ ఇచ్చారు టైంకి.